హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. పూరి క్షేత్రంలోని జగన్నాథ స్వామి ఆలయంలో రత్నభండార్ అనే చాంబర్లో అపార నిధులు ఉన్నాయా, మరి దానికి సంబంధించిన తాళం చెవులు మిస్ అవడం వెనుక అనే వివాదాస్పదమైన అంశం అనేది ప్రస్తుతం ఒరిస్సాలో చర్చనీయ అంశంగా మారింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం ఒక్కసారి పూరి జగన్నాథ క్షేత్రం యొక్క ఆలయ చరిత్రను, మరి ఆ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఇక శ్రీకృష్ణ భగవానుడు తన అవతారం చాలించాక శిలలగా మారి ఇప్పటికీ పూరి క్షేత్రంలో జగన్నాథుడి మందిరంలో కొలువు తీరి ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఒక్కసారి స్థల పురాణం పరిశీలిస్తే శ్రీకృష్ణుడు నిర్ణయానం తర్వాత దేహాన్ని ఖననం చేయగా మరి ఎంతకు ఆ శ్రీకృష్ణుడి బొడ్డు అనేది దహనం కాలేదు, దాంతో ఆ భాగాన్ని సముద్రంలో కలిపారు. ఇక ఆ భాగమే నీలమాధవుడిగా అంటే నీలం రంగులో ఉన్న విగ్రహంగా మారి ఒక గిరిజనుడికి లభించింది. గిరిజనుల ఇలవేల్పు సవరవరాల మూట నీలమాధవుడు అనే పేరుతో పూజలను అందుకుంటున్నాడు. ఇక అప్పట్లో స్వామి దట్టమైన అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉంచి పూజించుకునేవాడు ఆ గిరిజన రాజు. మరి మూడో కంటికి తెలియకుండా వెళ్లి పూజలు చేసేవాడట. మరి ఆ సంగతి తెలుసుకున్న ఇంద్రమినుడు అనే మహారాజు ఆ విషయం ఛేదించమంటూ విద్యాపతి అనే యువకుని నియమిస్తాడు. అంటే ఆ గిరిజన రాజు కూతుర్ని ప్రేమించి పెళ్లాడమనే జరుగుతుంది. ఇక అతడు తన మామ వెంట గుడికి వెళ్తానని పట్టుబడతాడు. అయితే విశ్వవసు తెలివితో అల్లుడి కళ్లకు గంతలు కట్టి తనతో తీసుకువెళ్తాడు. కాని విద్యాపతి మరింత తెలివిగా ఆ మార్గంలో ఆవాలు జార విడుస్తాడు. అవి కాస్త మొక్కలై పెరిగి ఓ దారిని ఏర్పాటు చేస్తాయి. ఇంకేముంది, ఆలయ రహస్యాన్ని ఇంద్రమునుడికి చేరవేస్తాడు. ఇక ఆ రాజు వెళ్లేసరికి విగ్రహాలు మాయం అయిపోతాయి. దీంతో ఇంద్రమునుడు బాధపడిపోతాడు. స్వామి కటాక్షాన్ని కోరుతూ యజ్ఞయాగాలు చేస్తాడు. ఒకరోజు జగన్నాథుడు కలలో కనిపించి సముద్రం నుంచి ఓ వేపకర్ర కొట్టుకు వస్తుందని దాంతో విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు. ఇక రాజు మహదానందంగా వెళ్లి కర్రను తీసుకొస్తాడు. కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రారు. దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడు వేషంలో వచ్చి ఆ బాధ్యత తీసుకుంటాడు. కాకపోతే ఏకాంతంగా విగ్రహాల తయారీలో నిమగ్నం అవుతానని, పని పూర్తయి తాను స్వయంగా బయటికి వచ్చే వరకు ఎవరూ తన గదిలోకి రాకూడదని షరతు విధిస్తాడు. కాని ఇక వారాలు నెలలు గడుస్తున్నా ఏకాంత మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే ఉన్నాయి. మూల విరాట్ రూపాన్ని చూడాలనే ఆతృత మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. ఇక కొద్ది రోజులకు ఏకాంత మందిరం నుంచి శబ్దాలు రావడం మానివేశాయి. రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఏకాంత మందిరంలో పనిచేస్తున్న శిల్పి మరణించి ఉంటాడేమోనని సందేహం కలిగింది. అంతే, శిల్పి నియమాన్ని త్రోసిపుచ్చి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు రాజదంపతులు. ఇక వారి ప్రవేశంతో నియమభంగం అయిందని గ్రహించిన మాయశిల్పి మరుక్షణంలో మాయమవుతాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి ఆశ్చర్యపోతాడు. ఇక ఇంద్రద్యుమ్నుడు మహారాజు కరచరణాలు లేకుండా ఉన్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలి అని మరింత వేదన కలిగిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కల్లో కనిపించి, మహారాజా బాధపడకు, ఇదంతా నా సంకల్పం. ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు, నేను ఆ రూపాలతోనే కొలువుతీరి ఉంటాను అని పలకడం జరుగుతుంది. మరి వాటిని ఇంద్రద్యుమ్నుడు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇక చరిత్ర ప్రకారం పరిశీలిస్తే 11వ శతాబ్దంలో కళింగ దేశాన్ని పరిపాలించిన అనంతవర్మన్ చోడంగ దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. అయితే ఆయన పాలనా కాలంలో విమాన గోపురాన్ని, జగన్మోహన మందిరాన్ని మాత్రమే నిర్మించాడు. తర్వాత కాలంలో అనగా క్రీస్తుశకం 1174లో ఒరిస్సాను పాలించిన అనంగ భీమదేవుడు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం పురిక్షేత్రంలో దర్శనం ఇస్తున్న జగన్నాథ స్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించింది. ఇక సుమారు 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతో పాటు అనేక ఆలయాలు మనకు దర్శనం ఇస్తాయి. ఇక భోగమంటపం ప్రపంచంలోని అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథునుడిదే. ఇక కళింగ దేశ శిల్ప సంపదతో అలరారే గర్భగుడికి 4 ద్వారాలు ఉంటాయి. ఇక శ్రీచక్రం 8 ధాతువులతో అంటే 8 లోహాలతో తయారు చేయబడిన సుదర్శన చక్రం అనేది మరి ప్రత్యేక ఆకర్షణ. ఈ జగన్నాథుని ఆలయ ఆవరణలో సుమారు 120 చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. సింహద్వారానికి ఎదురుగా 16 ముఖాలు గల పెద్ద అరణస్తంభం భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే పూర్వకాలంలో అంటరాని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. ఈ అరుణస్తంభం దగ్గర నిలబడి స్వామిని దర్శించుకునేవారు. ఇక హైందవేతరులకు ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఇక ఒకనాటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని జగన్నాథుని దర్శనానికి ఆలయ నిబంధనలు అనుమతించని కారణంగా ఇక జగన్నాథుని దర్శనం ఆమెకు కలగానే మిగిలిపోయింది. సాంప్రదాయ విషయంలో జగన్నాథుని ఆలయం అంత కఠినంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలో కాస్త సడలింపనేది రావడం జరిగింది.
ఇక ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారు చేస్తారు. రథయాత్ర ముగిసాక ఈ రథాలను భగ్నం చేస్తారు. మరి ఈ మూడు రథాలు అలంకరించడానికి 1200 మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబైలోని సెంచరీ మిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు. పూరి క్షేత్రానికి సమీప గ్రామమైన నారాయణపూర్లో నివసించే సుమారు 1000 కుటుంబాలు ఈ మూడు రథాల తయారులోనూ రథయాత్రలోనూ రథాన్ని లాగడంలోనూ ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విశేష పూజ జరుగుతుంది. ఈ పూజలో గర్భాలయంలోని మూల విరాట్టులను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఊరి చివర దహనం చేస్తారు. తర్వాత కొత్త మూల విరాట్టును పునః ప్రతిష్ఠింప చేస్తారు. ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారుతున్న రత్న భండార్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రత్న భండార్ పూరి జగన్నాథ్ ఆలయంలోని ఇన్నర్ ఛాంబర్ లో అపార సంపద ఉందా అనే సందేహాలు కొనసాగుతున్నాయి. 1078లో నిర్మించిన ఈ ఆలయంలో అపార సంపద ఉండి ఉంటుందని, మరి అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యదిలాగే ఇక్కడ కూడా రత్న భండార్ ను తెరిస్తే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని, దీనిపైన అనేక రకాల కథనాలనేవి ప్రస్తుతం ప్రజల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఇన్నర్ ఛాంబర్స్ ని అయితే రత్న భండార్ లోని ఇన్నర్ ఛాంబర్స్ ని తెరవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఒరిస్సాలో అప్పట్లో పరిపాలించిన రాజులు తమ అపార సంపదను ఈ ఆలయంలోని రహస్య గదుల్లో భద్రపరిచి ఉంటారని అనేక మంది భావిస్తున్నారు. ఇక ఇది 35 సంవత్సరాల కింట ఖజానాలోని 7 గదుల్లో 3 గదులను తెరిచారు. కాని 4వ గది తెరిచేటప్పుడు మరి పాము బుసలు వినిపించిందని భయపడిన అధికారులు ఆ గది తెరవలేదు. ఇక ఈసారి 7 గదులను తెరవమని హైకోర్టు ఆదేశించడంతో ఉత్కంఠ నెలకొంది. అంటే ఆ 7 గదులను పురావస్తు శాఖ వారు పర్యవేక్షించి తనిఖీ చెయ్యాలని, మరి దానికి సంబంధించిన రిపోర్టును తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. మరిక సరిగ్గా అదే సమయంలో రత్న పండార్కు సంబంధించిన తాళపు చెవులు కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మరి ఆ తాళాలు ఏం అయ్యాయనేది కొద్ది రోజుల పాటు సస్పెన్స్ గా సాగింది. మరి దీనికోసం హైకోర్టు 2 ప్రత్యేక టీములను నియమించింది. ఇక ఆ ప్రత్యేక టీంలు పూర్తిగా ఆలయాన్ని, జిల్లాలోని రికార్డులను భద్రపరిచే కార్యాలయాన్ని పూర్తిగా జల్లడపట్టాక వారికి ఒక ఎన్వెలాప్ లో డూప్లికేట్ కీ సెట్ అనేది లభించిందని, అయితే దీనికి మరి ఆ జిల్లా కలెక్టర్ అయిన అగర్వాల్ కి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మరి ఒరిజినల్ కీ ఏం అయ్యింది? అయితే ఈ తాళాల మిస్సింగ్ కి ముందు హైకోర్టు 16 మందితో కూడిన ఒక టీం ని పూరి ఆలయంలోని గదులను పరిశీలించి పూర్తి సమాచారాన్ని తాముకు అందించాలని తెలిపింది. అయితే వారు అన్ని గదులను పరిశీలిస్తూ ఉండగా వారికి మాత్రం ఈ రత్న భండార్కు సంబంధించిన తాళాలనేవి మిస్ అవడంతో వారు మరి ఆ ఛాంబర్ కు సంబంధించిన గదిని తెరవలేకపోయారు. మరి జూన్ 3న ఈ విషయం అనేది తీవ్ర సంచలనాన్ని రేపింది. ఇక స్వామి నిశ్చలానంద సరస్వతి పూరి గవర్నమెంట్ ను ప్రశ్నించగా కేంద్రం అనేది రంగంలోకి దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను వివరణ కోరింది. ఇక ముఖ్యమంత్రి ఒరిజినల్ కీస్ ఏమయ్యాయి అనే దానిపైన వివరణ ఇవ్వాలని కోరడంతో ఇక రత్న భండార్ లో ఛాంబర్స్ అనేవి 2 భాగాలుగా ఉన్నాయి. బయట వైపుకి 3 ఛాంబర్స్ ఉండగా లోపల వైపుకి మరో 4 ఛాంబర్స్ అనేవి ఉన్నాయి. మరి బయట వైపు ఉన్న 3 ఛాంబర్స్ అనేవి ఉపయోగంలో ఉన్నాయి. అంటే వాటిని లోపల వైపు ఉన్న 4 ఛాంబర్స్ ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు తెరవలేదు. అంటే 1964 తర్వాత లోనికి ఎవ్వరూ ప్రవేశించలేదని, కాని 1985లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు లోపల వైపు 2 మరియు 3వ గదులను తెరుస్తున్న సమయంలో వారికి పాములు బుసకొడుతున్నట్టు సౌండ్ వినిపించడంతో భయంతో వారు ఆ రత్న భండార్ ఛాంబర్ లోని 4వ గదిని తెరవలేకపోయారని తెలపడం జరిగింది. మరి బయట వైపు ఉన్న ఛాంబర్స్ లో సంపదను 1978లో లెక్కగట్టారు. 128 కిలోల బంగారం, 150 రకాల ఎన్నో విలువైన రత్నాలు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, మరి 200 కిలోల వెండితో చేయబడిన అనేక దీపపు చిమ్మల లాంటి ఎన్నో రకాల పాత్రలను వారు లెక్కగట్టి రికార్డులో పొద్దుపరచడం జరిగింది. ఇక ఆలయ రికార్డులను పరిశీలిస్తే రాజు అనంగ భీముడు 145 కిలోల బంగారాన్ని స్వామివారికి బహుకరించాడని తెలుస్తుంది. రత్న భండార్కు సంబంధించిన బయటి 3 ఛాంబర్స్ యొక్క కీస్ అనేవి పూరిరాజు ఆధీనంలో ఉంటాయి. మరి ఈ తరుణంలో ఒరిజినల్ కీస్ అనేవి ఎక్కడ మాయం అయ్యాయి అనేది మాత్రం ప్రస్తుతం ఒక వివాదాస్పద అంశంగా మారింది. మరి నిజంగానే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లాగా అక్కడ అపార సంపద అనేది దాగి ఉందా, మరి దానికి కూడా ఏదైనా నాగబంధం అనేది ఉందా అనే కోణంలో కూడా పరిశీలనలు జరుగుతున్నాయి. ఇక పూరిరాజు రథయాత్రలో బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాత రథయాత్ర అనేది ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఆలయం యొక్క కొన్ని అద్భుతమైన అంతుపట్టని అంశాలు అనేవి ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మరి వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. జగన్నాథుని ఆలయంపై ఉండే జెండా అనేది మరి ఇది మామూలు జెండా కాదు, వీచే గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది.
ఇది ఎలా సాధ్యమని ఎందరో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు. అయినా వారికి దాని వెనుక ఉన్న రహస్యం మాత్రం చిక్కలేదు. ఇక జగన్నాథుని మందిరంపై ఉన్న అష్టధాతులతో చేసిన సుదర్శన చక్రం అనేది నగరంలో నుండి ఏ మూల నుండి చూసినా మనవైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దాని నిర్మాణ రహస్యం కూడా ఇప్పటికీ అంతుపట్టలేదు. ఇక జగన్నాథుని గుడిపై నుండి ఎలాంటి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు. విమానాలు అంటే మానవుల ఆధీనంలో ఉంటాయి, కాని పక్షులు మాత్రం ఎవరి ఆధీనంలో ఉండవు. మరి అలాంటి పక్షులు ఆలయం పై నుండి ఎందుకు ఎగరవనే అంశం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇక సాధారణంగా సముద్రంలోని తీర ప్రాంతాల నుండి వీచే గాలి అనేది పగటిపూట సముద్రం మీద నుండి భూమి వైపు ప్రయాణిస్తుంది. ఇక రాత్రిపూట అయితే భూప్రాంతం నుండి సముద్రం వైపు గాలి అనేది వీస్తుంది. కాని ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. మరి దీని వెనుక కూడా సైన్స్ కు అందని మిస్టరీ ఏంటనేది అర్థం కావడం లేదు. ఇక జగన్నాథుడి ఆలయపు గోపురపు నీడ అనేది ఎలాంటి సమయంలోనూ ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. మరి ఆ విధంగా ఆ జగన్నాథుడి ఆలయ గోపురపు నీడ అనేది నేలపైన పడకుండా ఉండడం వెనుక కూడా అంతుపట్టని అంశం ఏంటో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. మరి అది ఆ కాలం నాటి నిర్మాణం ఇంజనీర్ల గొప్పతనమా లేక ఆ దేవుడు మహిమనా అనేది కూడా ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఇక ఆలయంలో భక్తులకు పెట్టే ప్రసాదం అనేది 900 క్వింటాల బియ్యాన్ని ఒకేసారి అన్నంగా వండగల సామర్థ్యం గల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల మరి ఈ ఆలయంలో ఉంది. మరి ఈ ప్రసాదం అనేది కొన్ని వేల మందికి తయారు చేసినప్పటికీ మరి దీన్ని సుమారు 20 లక్షల వరకు కడుపు నిండా భోంచేస్తారని, మరి ఏ రోజు కూడా ఇది సరిపోకుండా లేకపోవడం కాని మరి ఆహారం మిగిలిపోవడం కాని జరగలేదంట. మరి సాక్షాత్తు శ్రీ లక్ష్మి అమ్మవారే ఈ వంటశాలలోని అన్న ప్రసాదాలను పర్యవేక్షిస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక జగన్నాథ స్వామికి ప్రసాదాన్ని అంటే కట్టెల పొయ్యి పైన 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. ఇక క్రింది కిండులోని ఆహారం మొదట ఉడుకుతుంది సాధారణంగా అయితే, కాని ఈ ఆలయంలో మాత్రం మొదట పై కుండలోని ఆహారం అనేది ఉడకడం అనేది జరుగుతుంది. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఒక మిస్టరీగానే ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఆలయం ఆవరణలో ఉన్నప్పుడు సముద్రపు హోరు అనేది వినిపిస్తుంది. ఇక ఆలయ సింహద్వారంకి వెళ్లేసరికి అసలు మనకు ఎలాంటి శబ్దాలు అనేవి వినిపించవు. మరి ఆ రోజుల్లోనే శబ్దబంధనం అనే టెక్నిక్ ని వాడి ఆ విధంగా నిర్మించారా, అప్పట్లో అది ఎలా సాధ్యమైంది అనేది కూడా ఒక వివాదాస్పద అంశంగానే ఉంది. మళ్లీ తిరిగి సింహద్వారం దాటి బయట కాలు పెట్టగానే మనకు యథావిధిగా సముద్రపు హోర్ అనేది వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మూఢనమ్మకాలు అని కొట్టిపాడేసే పాశ్చాత్య ప్రపంచానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని గొప్పలు పోయే శాస్త్రవేత్తలకి కూడా అర్థం కాని ఎన్నో గొప్ప విశిష్టతలను కలిగిన ఎన్నో దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.